నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఎంతో మేలు చేసింది ఆ మేలు మనం మర్చిపోలేనంత పెద్ద మేలు అనమాట అందుకోసమని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం కలిసి బీజేపీ పార్టీని అభిమానించాలి మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారో ఎవరితో పొత్తుల కోసం చేస్తున్నారో తెలియదు కానీ రెండు రోజులు బట్టి ఒక బీజేపీ పట్ల సానుకూలంగా ఉండే ఒక ప్రచారం నడుస్తోంది నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు నేను కనుక్కున్నంత వరకు కొంతమంది మేధావులని వాళ్ళు హైర్ చేశారు అంటే పెయిడ్ మేధావులు ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా చేసేసింది అని చెబుతూ చిన్నగా ప్రచారం మొదలుపెట్టినట్టుగా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కూడా కనిపిస్తూ ఉంది అసలు ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారు కేవలం పొత్తు కోసమేనా అని తెలుసుకోబోయే ముందుగా కొండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక బీజేపీ పట్ల ఇలాంటి సానుకూల ప్రచారం చేస్తున్న మేధావులు ఎవరు పేర్లు అనవసరం కానీ కొంతమంది మేధావులు దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బోల్డ్ చేసేసింది ప్రత్యేక హోదా ఇవ్వలేదు అంతే తప్ప ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానన్నారు అవి కోరే కొన్ని కొన్ని కారణాల మూలాన అప్పుడున్న చంద్రబాబు నాయుడు తీసుకోలేదో లేకపోతే ఇవ్వటం కుదరలేదో టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా ఒక ప్రచారం నడుస్తూ ఉంది దాంతోపాటుగా ఈ విభజన హామీల్లో చాలా వరకు మొత్తం నెరవేర్చేశారు మంగళగిరిలో ఎయిమ్స్ కట్టడం అయితేనేమిటి మిగతా అన్ని విషయాల్లో అసలు ప్రత్యేకంగా రైల్వే జోన్ కూడా కేటాయించేశారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి సర్కారు దాన్ని అడ్డుపడి ఆపటం కోసం వాళ్ళు మోకాళ్ళు అడ్డారు ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం అన్నమాట ఈ ప్రచారాన్ని కొంతమంది మేధావులు వాళ్ళ సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు మరి ఎందుకు చేస్తూ ఉన్నారు అని అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా మరి ఇప్పుడు టీడీపీ జనసేన కూటమితోటి బీజేపీ పొత్తులోకి వచ్చే ప్రయత్నాలు చేస్తుంది యాక్చువల్గా బయటకు అభివర్ణించబడుతుంది అయితే మాత్రం టీడీపీయో జనసేనో బీజేపీతో పొత్తుకి వెంపర్లాడుతుంది అనే ప్రచారం మాత్రం నడుస్తుంది కానీ అది నిజం కాదు అనేది ఢిల్లీ వర్గాల ద్వారా మాకు అందుతున్న సమాచారం ఖచ్చితంగా బీజేపీయే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమితో కలవటానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంది దాంట్లో భాగమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టిగా ఆయనకున్న డిమాండ్లని చెప్పటం జరిగింది ఆయన ప్రత్యేక హోదా గురించి కానీ మరి ఇంకా ఏ విషయాలు గురించో అంటే బయటకు మరి మరొక ప్రచారం నడుస్తూ ఉంది ఎందుకంటే ఎలక్షన్ ఇయరింగ్ సజావుగా జరగాలి ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లాంటివన్నీ జరగకుండా ఆపాలి అని కానీ లేకపోతే ఇక్కడ డీజీపీని సైతం మార్చేయాలని చంద్రబాబు నాయుడు అడిగాడు అందుకోసమనే ఈ పొత్తుని బీజేపీ అంగీకరించలేదనేది కూడా కొంతమంది చెప్తూ ఉన్నప్పటికీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ పెట్టిన వా మాట మాత్రం వాస్తవమే కానీ ఇలాంటి డిమాండ్లు చంద్రబాబు నాయుడు పెట్టలేదు అనే సమాచారం మనకి ఖచ్చితంగా అందుతోంది దాంతోపాటుగా ఇప్పుడు బీజేపీ పార్టీ నాలుగు వందలు పైచులకు సీట్లు సాధించాలి ఎన్డీఏలో ఉండి నాలుగు వందలు సొంతగా మూడు వందల యాభై సాధించాలనేది వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం కనిపించటం లేదు ఉన్న నూట తొమ్మిది సీట్లలో ఇటు కర్ణాటకలో కానీ తల ఇటు తెలంగాణలో మాత్రమే వాళ్ళు ప్రభావం చూపిస్తూ ఉన్నారు దాంతోపాటుగా అక్కడ వాళ్ళకి ఇంతకు ముందు వచ్చినన్ని సీట్లు కూడా వస్తాయా రావా అనే అనుమానాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలే వాళ్లకు చెప్పటం జరిగింది కాబట్టి ఇప్పుడు అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఉభయ కుసిలోపరిగా ఉండే విధంగా మనం కొంత సర్దుబాటు చేసుకున్నాం మీకు మేము పనికొస్తాం మాకు ఇలా ఇలాంటి విషయాల్లో కొంత పనికి రండి మేము బీజేపీ పార్టీకి కూడా మేము కూడా కొంత కొన్ని రాజ్ ఎంపీ సీట్లు తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తాం మా మెయిన్ లక్ష్యం మాత్రం తెలంగాణ అక్కడ కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టడం మా లక్ష్యం దాంతోపాటుగా ఇప్పుడు కర్ణాటక కర్ణాటకలో కూడా ఇంతకు ముందు వచ్చినన్ని సీట్లు వచ్చే అవకాశమే కనిపించడం లేదు దాంతోపాటుగా పోయిన గత ఎన్నికల్లో ఎన్నెన్ని ఎంపీ సీట్లు ఉత్తరాదిలో కూడా బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ మరి ఇంకా ఎన్ని ఎన్ని చోట్ల ఈ మధ్యప్రదేశ్లోనూ ఇక్కడ రాజస్థాన్లోనూ వీటన్నిటిలో ఎన్నెన్ని సాధించారో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ వచ్చే అవకాశం లేదు కొంత తగ్గే అవకాశమే కనిపిస్తుంది గతంలో వాళ్ళు సాధించిన మూడు వందల పైచులకు సీట్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ సాధించటం అనేది కష్టమే కాకపోతే రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్భై వరకు సాధించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళకు చెప్పినట్టుగా సమాచారం బయటకు వస్తుంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా చెప్పారా ఇక నితీష్ కుమార్ లాంటి వాళ్ళని లాగే ప్రయత్నం చేయటం కానీ మళ్ళీ ఇప్పుడు ఈ టీడీపీ జనసేన కూటమిని వాళ్ళతో కలుపుకునే ప్రయత్నాల్లో కానీ మరి వాళ్ళు గట్టిగానే కృషి చేస్తారు కాకపోతే ఈ ఇండియా కూటమి బాగా బలహీనంగా ఉంది అనే ప్రచారం కూడా నడుస్తుంది ఈరోజుకి మనం చూసాం మందిర్ అంశం కానీ లేకపోతే నిన్ననే మరి నరేంద్ర మోడీ సముద్ర గర్భంలోనికి వెళ్ళి ద్వారకా దగ్గర నెమలి పింఛాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతోటి పూజ చేసి వచ్చినట్టుగా కొంత వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది ఇదంతా ప్రచారం దేనికోసం సాగుతోంది అని అంటే కేవలం ఎలక్షన్ల కోసమే సాగేది ఎలక్షన్లు వచ్చినప్పుడే నరేంద్ర మోడీ గుహల్లోకి వెళ్ళి మంచు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తాడు సముద్ర గర్భంలోనికి వెళ్ళి ద్వారకనికి దండం పెట్టొస్తాడు మరి ఐదు సంవత్సరాల్లో ఎందుకు చేయలేదా పని చెట్ట చివరి రోజున ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడే ఎందుకు చేస్తున్నాడు దీన్ని కూడా ప్రజలందరూ బాగానే అర్థం చేసుకుంటారు దాంతో పాటుగా ఈ దక్షిణ భారతదేశంలో తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ ఒక సీటు కూడా రాదు వాళ్ళు హోప్స్ పెట్టుకుంది మాత్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే అనేది కనిపిస్తా ఉంది ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన కూటమితోటి కలి కలిసి ఉంటే జనసేన పార్టీ అయితే వాళ్ళతో ఎప్పుడు కలిసి ఉంది ఇప్పుడు కొత్తగా టీడీపీ వచ్చి కలవాలి కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు వాళ్ళతో కలిస్తే వచ్చే వాళ్ళు ఎంతమంది ఉండే అవకాశం ఉంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది దానికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ కూటమితో పొత్తునే లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మంచి పార్టీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బోల్డ్ అన్ని చేసేసింది వాటన్నిటిని ఇప్పుడు ప్రభుత్వాలే బయటకు చెప్పకుండా ఏదో వాళ్ళ ఘనత అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ బీజేపీ చేసిందే అనేది చెప్తూ ఉన్నప్పటికీ న్యాయబద్ధంగా బీజేపీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసింది మనము తెలుసుకోవాలి అమరావతిని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఎందుకుంది అనే విషయం తెలుసుకోవాలి పోలవరం చంద్రబాబు నాయుడు తర్వాత ఒక్క ఇటు కూడా ఎందుకు పెట్టలేదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రం మీద ఎంత అప్పుల భారం ఎందుకు మోపబడింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి కేసులు ముందుకు ఎందుకు సాగలేదనేది కూడా కేసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఇంటెలిజెన్స్ రిపోర్టే వీళ్ళకి చాలా తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎంపీ సీట్లు కూడా బాగా మినిమంగా వచ్చే అవకాశం ఉందని చెప్పటం వల్ల ఇప్పుడు ఈ టీడీపీ జనసేన కూటమితోటి కలవటానికి వచ్చారు కానీ ఇదిగో ఎంపీ సీట్లు సగం పైన జగన్మోహన్ రెడ్డికి వస్తాయనో అటు ఇటు ఫైట్ టైట్గా ఉంటుందో అని అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి మొగ్గే అవకాశమే మెండుగా ఉంది కాకపోతే పరిస్థితులన్నీ వికటించటం మూలాన ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొంతమంది పెయిడ్ జర్నలిస్టులని పెయిడ్ మేధావుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాడటం మొదలుపెట్టింది ఇక తర్వాత ఏం జరగబోతుంది మాత్రం చూడాల్సిన అంశమే ఇదే ఈరోజు కుండబద్దలు